రక్తదానం చేస్తున్న ఈయన బావిశెట్టి చిరంజీవిరావు ఏలూరు నగరానికి చెందిన ఈ వ్యక్తి వివాహమైన కొత్తలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి రక్తం అవసరం కావటంతో తొలిసారి రక్తదానం చేశారు అప్పుడే రక్తదాన గొప్పతనాన్ని గుర్తెరిగారు ఇక అప్పట్నుంచి నిర్విరామంగా రక్తదానం చేస్తూనే ఉన్నారు ఇటీవల మహిళా దినోత్సవం వేళ వందోసారి రక్తదానం చేసి రికార్డు సృష్టించారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ తరపున చిరంజీవిరావు రక్తదానం చేస్తుంటారు ఎవరైనా రక్తం అవసరమని ఫోన్ చేస్తే చాలు ఎంత దూరమైనా లెక్క చేయకుండా వెళ్లి దానం చేస్తుంటారు ఆపదలో ఉన్న తోటివారికి తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టామని చిరంజీవిరావు చెబుతున్నారు ప్రపంచంలో మనిషికి ఏదన్నా ప్రత్యామ్నాయం చేయొచ్చు కానీ రక్తం ప్రత్యామ్నాయం లేదు దాన్ని మనం ప్రతి మూడు నెలలకి ఒకసారి ఇవ్వడం వలన మన ఆరోగ్యం బాగు చేసుకుంటూ ఒక ముగ్గురికి ఆ రక్తాన్ని ఉపయోగపడే విధంగా దాని యొక్క లాభాలు తెలుసుకొని ప్రతి మూడు నెలలకి రక్తదానం చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకొని నేను నా భార్య నా ముగ్గురు మగపిల్లలు నా కుమార్తె అందరూ రక్తదానం చేస్తుంటాం ఇది మా దినచర్యగా మారిపోయింది రక్తదానం చేయడం వల్ల రోగికి ఎంత ఉపయోగం జరుగుతుంది ఒక యాక్సిడెంట్ అయిన వారికి ఒక వీళ్ళకి ఎంత మేలు మేలు జరుగుతుంది తెలుసుకోగలిగాం రక్తం ఇవ్వడం వల్ల రక్త కణాలు తయారవడం ఉంటది ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది ఈ చిన్న విధానం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చు ఆ చిన్న విధానం తెలియకే కొంచెం కంగారు పడుతుంటారు భర్తతో జీవితంతో పాటు ఆయన ఆశయాన్ని పంచుకుంటున్న చిరంజీవి రావు సతీమణి పద్మావతి పెళ్లైన నాటి నుంచే రక్తదానం చేయడం ప్రారంభించారు నలభై సార్లకు పైగా రక్తదానం చేయడమే కాదు ఈ మంచి పని ఆవశ్యకతను పిల్లలకు తెలియజేసి వాళ్లు బృహత్ కార్యంలో పాలుపంచుకునేలా చేశారు బంధువులు స్నేహితుల్ని రక్తదానం విషయంలో చైతన్యపరుస్తున్నారు ఎనభై ఏడు నుంచి రక్తం ఇవ్వడం మొదలు పెట్టాము అప్పటి వరకు కూడా మేము ఆపలేదు అది ఒక ఉద్యమలా తీసుకొని తీసుకుని మేము ప్రజలకు ఉపయోగపడాలి అది ఏ పరంగా అనేది నాకు తెలియదు ఒక రక్తదానం అనేది నాకు తెలిసింది ఆ రక్తదానంతో నా బిడ్డను ప్రోత్సహించాను వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చాను వాళ్ళు మా ఇంటి పద్ధతిని బట్టి ఇంకా అలాగే అలవాటైపోయింది వాళ్ళు కూడా అలాగే ఇస్తూనే వచ్చారు ఇప్పుడు దాకా వందేళ్లు నిండాక కూడా రక్తం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను నా బిడ్డలు గాని నా భర్త గాని మా నాన్నగారి ఏంటంటే అందరూ మన గురించే కాకుండా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి వాళ్ళ జీవితాన్ని కూడా కాపాడగలిగే ఒక శక్తి మనం ఇచ్చే బ్లడ్ ఒక్కటి మాత్రమే ఉంది సో అది ఒక్కటి ఉపయోగిద్దాం మనం దానికి ఏమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు దానికి ఇంకొకటి ఏమీ చేయాల్సిన అవసరం లేదు పోనిది పోతే మళ్ళీ రాదు అనే భయం కూడా ఏమీ లేదు మనం ఇచ్చిన రెండు కొన్ని కొన్ని గంటల్లోనే గంటల్లోనే మళ్ళీ అది ఆయన నాది సార్ రక్తదానం చేస్తున్నాను ఈసారి ఇలాగే నాది కూడా ఒక సెంచరీ కంప్లీట్ చేయాలని చెప్పి భగవంతుని మసూతిగా కోరుకుంటున్నాను మన బ్లడ్ ఇంకో నాలుగు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పడంతో ఇంక మేము కూడా కంటిన్యూస్ గా మూడు నెలలకు ఒకసారి లేకపోతే గ్యాప్ వచ్చినా సరే అలా ఆల్టర్నేట్ చేస్తా ఉంటాం ఆరు పదిలో వయసు దగ్గర పడుతున్నా ఇప్పటికీ తనకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తలేదని వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యం సహకరించినంత వరకు రక్తదానం చేస్తానని చిరంజీవి రావు చెబుతున్నారు చిరంజీవి రావు రక్తదానం చేయడంపై వైద్యులు కొనియాడుతున్నారు ఆయన్ని సన్మానించి అభినందించారు బాబుశెట్టి చిరంజీవి గారు అని కొన్నసారి ఎంత గొప్పతనండి ఒకళ్ళు మనకి ఎప్పుడు ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఎప్పుడు ఉంటుంది దాంట్లో రిగూప్ అయిపోద్ది మనం బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ త్రీ మంత్స్ ఆ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోయి మళ్ళీ బ్లడ్ తయారవుతుంది కాబట్టి ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాము యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ప్లస్ తలసీమ పేషెంట్స్ అనేది ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి బ్లడ్ తయారు కాదు వాళ్ళకి కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ మనం బ్లడ్ ఎప్పుడు కావాలి ఒక బీపీ సుఖం ఉన్న వాళ్ళు తప్ప తత్తివల్ని జరగవచ్చు మరి దాంట్లో ఈ బావశెట్టి చిరంజీవి గారు నెంబర్ వన్ గా నిలిచి వంద సార్లు ఇచ్చా ఆయన మేము విమానం చేస్తున్నామండి రక్తదానంలో మాత్రమే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే చిరంజీవి రావు కుటుంబం ఎన్నో పురస్కారాలు ప్రశంసాపత్రాలను అందుకుంది స్ఫూర్తిని సమాజానికి చాటుతూ ఆదర్శంగా నిలుస్తోంది